हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, वीडियो मैं टीएसआई सेट कॉलेज लिस्ट चूसा अभी कोर्स रैंक कैटगरी थ्री बेस्ट चेसुकोनैते मैं कॉलेज लिस्ट ए टू जेड वर्क चूड़ा अंड आ कॉलेज ए प्लेस वीडियो मैं चूस्तुन्नाम। మీరు మన ఛానల్ని లేటెస్ట్ గా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని వెంటనే క్లిక్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। ఈ వీడియోని స్కిప్ చేయకండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న డేటా అయితే నేను 2022 ఫైనల్ ఫేజ్ ని బేస్ చేసుకొని అయితే ఈ డేటా అయితే ప్రిపేర్ చేశాను। అయితే మనం ఇప్పుడు కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం। ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు డౌట్ అయితే రావచ్చు ఈ కాలేజెస్ లిస్ట్ కాలేజెస్ అయితే చాలా ఉన్నాయి అయితే మనం క్యాస్ట్ వైస్ గా అయితే ఎలా చూడొచ్చు అని। ఎక్సెల్ మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్సెల్ లో చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి। మనం ఫస్ట్ ఎక్సెల్ కి ఈ షీట్ కి అయితే మనం ఫిల్టర్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకున్నాం। యాడ్ చేసుకున్న తర్వాత బ్రాండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి। మీరు ఏ బ్రాండ్స్ లో కాలేజెస్ చూడాలనుకుంటున్నారో ఆ బ్రాండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసి మిగతావి డిసెలెక్ట్ చేసుకోండి। నేను ఎంసీఏ చూస్తున్నా అండ్ ఇడ మీరు జెండర్ సెలెక్ట్ చేయండి। మీరు మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ గర్ల్స్ కి అయితే నాన్ కో ఎడ్యుకేషన్ ఉంది అలానే కో ఎడ్యుకేషన్ బట్ బాయ్స్ మాత్రం ఓన్లీ కో ఎడ్యుకేషన్ ఉంది। సో ఓన్లీ అంటే నేను గర్ల్స్ కి డిసెలెక్ట్ చేసి ఓన్లీ అంటే బాయ్స్ వరకు అంటే మేల్స్ మాత్రం సెలెక్ట్ చేశాను। అండ్ ఇడ కేటగిరీ క్యాష్ ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇడ బీసీఏ నుంచి ఎస్టీ వరకు అయితే క్యాష్ అయితే ఉన్నాయి। అయితే మీరు ఏ క్యాస్ట్ అయితే చూడాలనుకుంటున్నా ఆ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా డిసెలెక్ట్ చేసేసుకోండి। ఇప్పుడు ఇక్కడ బీసీబీకి సంబంధించి బాయ్స్ కి రిలేటెడ్ గా ఎంసీఏ కోర్స్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఆ కాలేజెస్ ఏ ప్లేస్ లో ఉన్నా కూడా మనం ఇక్కడ చూడొచ్చు। ఇలా మీరు కాలేజెస్ ని అయితే ఫిల్టర్ చేసుకోండి। ఏ టు జెడ్ వరకు అయితే ప్రతి కాలేజ్ లిస్ట్ అయితే చూడొచ్చు, అది ఏ ప్లేస్ లో ఉన్నా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అలానే ఎంబీఏ కూడా చూడొచ్చు అన్నమాట। సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎంసీఏ తీసేసి ఎంబీఏ సెలెక్ట్ చేస్తుంది। ఎంబీఏ అంటే ఎంబీఏకి సంబంధించిన కొన్ని కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, అలానే మన క్యాస్ట్కి సంబంధించిన ర్యాంక్ కూడా ఆ కాలేజ్లో ఎంతవరకు ఎగ్జిస్ట్ అయింది కూడా మనం ఇక్కడ చూడొచ్చు। హైయెస్ట్ ర్యాంక్ ఎంబీఏకి అయితే జేఎన్టీ ఎంఎస్ఎఫ్ అయితే బీసీబీ వాళ్ళకి 1049లో ఎగ్జిస్ట్ అయ్యింది ఈ ర్యాంక్ అయితే। ఇది కూడా ఈ డేటా నేను 2022 ఫైనల్ ఫేజ్ బేస్ చేసుకొని క్రియేట్ చేశాను ఫ్రెండ్స్। ఇలా మీరు ప్రతి కోర్సుకి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే చూడొచ్చు అండ్ అలానే పక్క షీట్లో అయితే ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది కూడా అండ్ అది ప్రైవేటా లేదంటే సెల్ఫ్ ఫైనాన్సా లేదా యూనివర్సిటీయా అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు। ఇలా మీరు అండ్ మీకు ఆ కాలేజెస్ అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మీరు కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్। ఈ షీట్లో అయితే మీరు ఇక్కడ ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్లో కాలేజెస్ చూడాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ చేయండి। నేను హైదరాబాద్ సెలెక్ట్ చేశాను అండ్ ప్లేస్ అయితే ఆ కాలేజ్ సంబంధించిన ప్లేస్ అయితే ఉంటుంది। ఇలా హైదరాబాద్లో హైదరాబాద్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే అయింది అండ్ అది రీజియన్ ఓయూ అది అంటే ఆ కాలేజ్ టైప్ ప్రైవేట్ ఉంది అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అలానే మైనారిటీ ఆ కాలేజ్ మైనారిటీ ముస్లిం అండ్ నాట్ అప్లికేబుల్ అంటే ప్రతి ఒక్కరికి। ఇలా మీరు కాలేజెస్ లిస్ట్ అయితే చూడొచ్చు, ప్రతి క్యాస్ట్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే ఉంది అండ్ సీట్ కేటగిరీ ఏంటంటే వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయిందో ఇది మనం చెక్ చేసుకోవచ్చు అండ్ ఆ కాలేజ్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను। ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్ షీట్ డేటాని మొబైల్లో ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం। ఈ ఎక్సెల్ షీట్ డేటా నేను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసా, అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సెండ్ చేశాను। టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఈ రెండింటికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి। లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి। జాయిన్ అయిన తర్వాత ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా,
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఎక్సెల్ షీట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే మీకు కింద ఆప్షన్స్ కనిపిస్తుంది ఫిల్టర్ అని, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలేజీ ప్లేస్కి ప్రతి దానికి డౌన్ యారో బటన్ కనిపిస్తుంది. అయితే సేమ్ ఇంకా మీకు ఆల్రెడీ డెస్క్టాప్లో చెప్పాను కదా, అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అప్లై చేయండి. బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకోండి, జెండర్ని సెలెక్ట్ చేయండి, క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు చూడొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.